అమెరికాకి మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడు కావడం దాదాపు ఖాయమైపోతుంది. బైడెన్కి రేటింగ్ పడిపోతుంది, ట్రంప్కి రేటింగ్ పెరుగుతుంది. సొంత పార్టీలో కూడా పోటీని మొత్తాన్ని అధిగమించి 51% మద్దతు సంపాదించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ట్రంప్ ఘన విజయం సాధించారు. అయోవాలో జరిగినటువంటి ఓటింగ్లో 51% మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఇది గతంలో అయోవా చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీ. మిగిలిన అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా రాలేదు. మాజీ అధ్యక్షుడు అయిన 77 ఏళ్ల ట్రంప్కి అయోవాలో 51% ఓట్లు వచ్చాయి. 21.2% ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. 19.1% ఓట్లతో ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి ప్రైమరీ తొలిపోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఎన్నికల్లో ఆయన కేవలం 7.7% ఓట్లు వచ్చాయి. అయోవా ప్రైమరీ అనంతరం వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్కి తన మద్దతు ఉంటుందని చెప్పారు.